సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. కోయల్ సాగర్ ప్రాజెక్టు నుండి కుడి ఎడమ కాలువల ద్వారా సాగునీటిని విడుదల చేసిన ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వరరెడ్డి, రాజేందర్రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కోయల్ సాగర్ ప్రాజెక్టు నుండి యాసంగి పంటల సాగు నిమిత్తం కుడి ఎడమ కాలువల ద్వారా ఆయకట్టుదారులకు సాగునీటిని విడుదల చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. శంకర్ రెండు నియోజకవర్గాలకు సంబంధించిన చిక్కే నాయకులు, రైతులందరూ కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు డిసెంబర్ 25 అయినా కూడా ఇలా కోయిల్ సాగర్ కెపాసిటీ 2.2 TMC ఉంటే 2.2 TMC ఇలా ఫుల్ రిజర్వ్ ఫుల్ లెవెల్లో. పోయినసారి రెండో పంటకు నీళ్ళు ఇవ్వలేకపోయినాం రైట్ కెనాల్కి, ఎందుకంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో లెఫ్ట్ కానీ రైట్ రెండు కెనాలకు సంబంధించి దాదాపు 70 కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది, మోడర్నైజేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే గత 50-60 సంవత్సరాల క్రితం తవ్విన కెనాలు అట్లే ఉండే లైనింగ్ లేక ఇబ్బంది పడుతున్న కారణంగా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయిన తర్వాత లెఫ్ట్ రైట్కి 33 కోట్లు 38 కోట్లు అట్లా తీసుకొని వచ్చి ఆ లైనింగ్ కంప్లీట్ కానందుకు పోయినసారి సెకండ్ పంటకు నీళ్ళు ఇవ్వాలి, ఈసారి లైనింగ్ అయిపోయింది, అందుకే మళ్ళీ రెండు పంటకి ఇస్తా ఉన్నాం. ఏది ఏమైనా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం దూరాలకు వెళ్ళి నీళ్ళు లిఫ్ట్ చేసుకోవడం కానీ బ్రహ్మాండంగా కోయించాలి అనేది ఫుల్ కెపాసిటీలో ఉంచుతూ ఉన్నాం. దీని కింద ఉన్న ఆయకట్టు రైతులందరికీ కూడా ఇబ్బంది లేకుండా రెండు పంటలకు నీళ్ళు ఇస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వమే రైతు ప్రభుత్వం. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు 2014 ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి కూడా ఈరోజు వరకు ఏ పని తీసుకున్నా కూడా రైతు బాగుండాలన్న ఒకే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు ఉంటాయి. ఒక కరెంటు విషయంలో కానీ ఎండింగ్